నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రిసెషన్లో ఏదైనా జాబ్ కోల్పోయారా మంచి ఉద్యోగం మంచి కంపెనీ కోసం వెతుకుతున్నారా సో ఇవన్నిటికీ చక్కటి పరిష్కారం ఈజెడ్ జాబ్స్ ప్రస్తుతం ఈజెడ్ జాబ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు గాయత్రి గారు వారితో మాట్లాడతాం హాయ్ గాయత్రి గారు హాయ్ అండి నా పేరు గాయత్రి అండ్ నేను ఈజెడ్ జాబ్స్లో వన్ ఆఫ్ ది ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను అసలు ఈజెడ్ జాబ్స్ ఎవరికి సూటబుల్ అవుతుంది ఫుల్ డీటెయిల్స్ చెప్పారు ఈజెడ్ జాబ్స్ వీ సింప్లీ కాల్ ఇట్ యాజ్ ఈజీ జాబ్స్ సో ఇట్స్ ఏ లైక్ ఫ్రీ జాబ్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఆల్ ది జాబ్ సీకర్స్ సో ఎవరైతే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో అండ్ ద వాళ్ళు ద టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ వెతుక్కొని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు సో మోరో లైక్ ద గ్రాడ్యుయేట్స్ ఎవరైతే జాబ్ ఆల్రెడీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ కోసం చూస్తున్నారు అండ్ ఆల్సో లైక్ ద ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ ఒక జాబ్ చేంజ్ వాళ్ళ డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కోసం చేంజ్ అయ్యే వాళ్ళు కానీ సో ఎవరైనా కూడా ఈ జాబ్ ప్లాట్ఫామ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ జాబ్ అనేది చూసుకోవచ్చు ఈజీ జాబ్స్ సో దీనికి యాప్స్ ఏదైనా ఉన్నాయా యా ఈజీ జాబ్స్ లైక్ వీ హ్యావ్ ఏ వెరీ అడ్వాన్స్ ఫీచర్స్ ఫ్రీ జాబ్ ఐ మీన్ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ అండి సో ఎవరైనా కానీ సింపుల్గా మొబైల్లో ఈ జాబ్ ఈజీ జాబ్స్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింప్లీ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ కంఫర్టబుల్ వీఈ డిజైన్ లైక్ మోర్ ఓవర్ నైన్ ప్లస్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు ఇంగ్లీష్ హిందీ బెంగాలీ తమిళ్ మరాఠీ ఆల్ ది లాంగ్వేజెస్ ఎందుకంటే ఈ జాబ్ అప్లికేషన్ అనేది ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ది ఐటీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇట్స్ ఆల్ ఫర్ ఆల్ ది కేటగిరీస్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అండ్ సమ్ బ్లూ కాలర్ లైక్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ది డెలివరీ బాయ్స్ ఎవరైనా సో వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండడం కోసం లోకల్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ మరాఠీ మలయాళం అండ్ మోర్ ఓవర్ ప్లస్ ఆల్మోస్ట్ లైక్ నైన్ ప్లస్ లాంగ్వేజెస్ వి డిజైన్ సో సింపుల్గా లైక్ ప్లేస్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో క్లిక్ చేసుకొని సో జస్ట్ సైన్ అప్ చేసి వాళ్ళ ప్రొఫైల్ని ఫిల్ చేయాలి జాబ్స్ వెతికే వాళ్ళతో పాటు ఇంకెవరికి యూస్ అవుతుంది ఈ యాప్ ఎవరైతే జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ద రిక్రూటర్స్ సో వాళ్ళకు కూడా ఈ యాప్ యూస్ అవుతుంది లైక్ వాళ్ళు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ప్లస్ కేటగిరీస్లో మాకు జాబ్ పోస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి సో వాళ్ళకి కావాల్సిన కేటగిరీస్లో ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి అవి సెలెక్ట్ చేసుకొని జాబ్స్ పోస్ట్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేయాలంటారు సో ఇది సింప్లీ యూజ్ఫుల్ ఐజ్ ఆల్రెడీ టోల్ యూ లైక్ ఇది యూజర్ ఎండ్లీ ప్లాట్ఫామ్ అండి ఎవరికైనా జాబ్ సీకర్స్ కైనా కానీ జాబ్ రిక్రూటర్స్కైనా కానీ సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్లో జాబ్ పోస్ట్ చేసుకోవచ్చు అయితే నార్మల్గా బయట చూసుకుంటే మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి యా ఈజెడ్ జాబ్స్కే ఎందుకు చూస్ చేసుకోవాలంటారు అంటే దాని ప్రత్యేకత ఏంటి సో ఐ అగ్రి విత్ యూ లైక్ యాజ్ ఎస్ సైడ్ లైక్ యూ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ ఆర్ దే ఫర్ ద జాబ్ సీకర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ రిక్రూటర్స్ బట్ ఈజెడ్ జాబ్స్ అనేది వీ హ్యావ్ ఏ వెరీ యూనిక్ ఫీచర్స్ సో అందరూ ఏంటంటే నార్మల్ పీపుల్కే జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు బట్ వీ రీసెంట్లీ లాంచ్ లైక్ ద ఐ మీన్ ద డిజేబుల్డ్ పీపుల్ వికలాంగులతో సహా కూడా ఈ జాబ్ అప్లికేషన్ అనేది ఈజీగా యూజ్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన డొమైన్స్లో జాబ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో పొందవచ్చు అనమాట ఈ కంపెనీ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఇయర్స్ విఆర్ రన్నింగ్ దిస్ కంపెనీ ఒక స్టూడెంట్ జాబ్ చూస్ చేసుకుంటున్నారంటే బెనిఫిట్స్ అనేది చాలా మెయిన్ జస్ ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అండ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అది ఒకసారి ఫుల్ డీటెయిల్స్ వచ్చాయండి ఓకే సో ఈజెడ్ జాబ్స్లో స్టూడెంట్స్కి మేము ఏంటంటే వీ రీసెంట్లీ లాంచ్ ఫ్యూ ఫీచర్స్ అండి సో వన్ ఈజ్ లైక్ ఈజెడ్ ఇంటర్వ్యూస్ సెకండ్ వన్ ఈజ్ లైక్ ఈజెడ్ రెజ్యూమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక రిక్రూటర్ ఒక జాబ్ పోస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కంపెనీలోనే సేల్స్ జాబ్ ఉంది అని చెప్తాం సో ఆ సేల్స్ జాబ్ పోస్ట్ చేసిన వెంటనే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి రైట్ ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అప్లికేషన్స్ బట్ తన అప్లికేషన్ హైలైట్ అవ్వాలంటే ఎలా ఇప్పుడు రిక్రూటర్ అన్ని అప్లికేషన్స్కి కాల్ చేసుకోలేదు దే షార్ట్ లిస్టెడ్ బై సీయింగ్ ద రెజ్యూమ్ ఇట్ సెల్ఫ్ సో అలాంటి దానికోసం మేము ఈజెడ్ రెజ్యూమ్స్ అని ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే అట్రాక్టివ్ టెంప్లెట్స్ అండ్ అట్రాక్టివ్ లైక్ వీ హ్యావ్ డిజైన్ సమ్ ఫీచర్స్ సో దాంట్లో ఏంటంటే లైక్ వాళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ప్రకారం రిక్రూటర్స్కి ఎలా హైలైట్ అవ్వాలి రెజ్యూమ్ అని చెప్పేసి సో వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ త్రూ ఈజర్ రెజ్యూమ్స్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈజెడ్ ఇంటర్వ్యూస్ సో దీంట్లో ఏంటంటే చాలా మందికి వచ్చేసి నాలెడ్జ్ ఉంటుంది బట్ ఇంటర్వ్యూస్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఎలా చెప్పాలి అనేది ద లాకింగ్ ఇట్ సో దానికోసం ఏంటంటే ఈజెడ్ ఇంటర్వ్యూస్ అనేది మేము ఈ రీసెంట్లీ లాంచ్ సో దాంట్లో ఏంటంటే లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు దానికి ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి అండ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇంటర్పర్సనాలిటీ స్కిల్స్ వీటన్నిటికీ లైక్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనమాట సో దీని త్రూ వీ ప్రిపేర్ ద క్యాండిడేట్స్ ఫర్ ద ఇంటర్వ్యూస్ సో ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా ముందే మీరు నో నాట్ ఇంటర్వ్యూ రౌండ్స్ బట్ ఇంటర్వ్యూస్లో ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం కెరీర్ గైడెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ సో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోనే అప్లై చేసుకుంటే సరిపోతుంది యా ఎవ్రీథింగ్ త్రూ యాప్ ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ సో వాళ్ళు యాప్లోనే అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి వాళ్ళకి కావాల్సిన ఫీచర్స్ సెలెక్ట్ చేసుకొని లైక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బెనిఫిట్స్ ఇంకేముంటాయంటే లైక్ ప్యాకేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ చూజబుల్ సో వాళ్ళకి అక్కడే కనిపిస్తుంది వాళ్ళకి ఏ లెవెల్ ప్యాకేజ్లో జాబ్స్ చూస్తున్నారు వీ హ్యావ్ మెనీ ఫిల్టర్స్ ఇన్ దట్ అప్లికేషన్స్ సో వన్స్ వాళ్ళు ప్రొఫైల్ ఫిల్ చేసేటప్పుడు ఏ జాబ్స్ చూసుకోవాలనుకుంటున్నారో దే కెన్ పుట్ మోర్ ఫిల్టర్స్ అనమాట నాకు ఈ సాలరీ రేంజ్లో జాబ్ కావాలి ఈ లొకేషన్లో జాబ్ కావాలి అండ్ నా ప్రిఫర్ హోమ్ లొకేషన్ అయితే బెటర్ అండ్ వీ హ్యావ్ వెరీ యూనిక్ ఫీచర్ ఇస్ హోమ్ కమింగ్ జాబ్స్ సో ఏంటంటే చాలా మందికి వాళ్ళ హోమ్ సిటీస్లో జాబ్ చేయాలని ఉంటుంది బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే ఆర్ మూవింగ్ టు సమ్ అదర్ సిటీస్ సో అలాంటి వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ ద హోమ్ కమింగ్ జాబ్స్ దీంట్లో ఏంటంటే లైక్ వన్స్ అగైన్ వాళ్ళ హోమ్ జాబ్స్ ఏమన్నా పడ్డాయి అనుకోండి దే విల్ గిడ్ అ నోటిఫికేషన్ అనమాట ఈజీలీ విఫ్ దే డౌన్లోడెడ్ ద యాప్ ఇన్ మొబైల్ సో ఎవరైనా వాళ్ళ హోమ్ సిటీలో ఎవరైనా రిక్రూటర్ జాబ్ పోస్ట్ చేస్తే వాళ్ళకి రిలేటెడ్ సో దే విల్ గెట్ ద నోటిఫికేషన్ సో దే కెన్ ఈజీలీ అప్లై లైక్ వాళ్ళ హోమ్ కమింగ్ జాబ్స్ అండ్ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు జాబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈజెడ్ జాబ్స్కి సపరేట్ లింక్ వెబ్సైట్స్ ఏదైనా ఉన్నాయా యా ఇది ఏంటంటే ఈజెడ్ జాబ్స్ లైక్ అప్లికేషన్ ఉంది మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ చాలామంది ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటారు కదా సో దాంట్లో కూడా వెబ్సైట్ లింక్ ఉంటుంది సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈజీగా అప్లై చేయొచ్చు సో వెబ్సైట్ అంటే మెయిన్ యాప్ అంటారు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫుల్ చాలా మంది ల్యాప్టాప్స్ క్యారీ చేయడం కంటే మొబైల్స్ ఈజీ క్యారీ చేస్తుంటారు కదా అవును సో నా ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఇక్కడ కూర్చొని అప్లై చేయాలని లేదు వాళ్ళు ట్రావెలింగ్ ద విల్ గెట్ దే కెన్ అప్లై త్రూ మొబైల్ సో దాట్ వే వి క్రియేటెడ్ దిస్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ సో గేమ్స్ ఎలా ఆడతారో దిస్ ఈజ్ ఆల్సో యూజర్ ఫ్రెండ్లీ యాప్ గైత్రి గారు ఎంప్లాయీకి లొకేషన్ అనేది చాలా మెయిన్ కదా ఎలాంటి మరి సో ఈజెడ్ జాబ్స్ వీఆర్ ప్రొవైడింగ్ అండి ప్యాన్ ఇండియా ఆల్ ది లొకేషన్స్లో ప్రొవైడ్ చేస్తాం నాట్ ఓన్లీ లైక్ మెయిన్ మెట్రోపాలిస్ సిటీస్ కాకుండా లైక్ రూరల్ ప్లేసెస్లో కూడా ద ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకు కూడా ఈజెడ్ జాబ్స్ నుంచి మేము సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం లైక్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే రూరల్ ప్లేసెస్లో కూడా డెలివరీ బాయ్స్ నీడ్ ఉంటుంది సో అక్కడ జాబ్ కోసం చూసే వాళ్ళు కూడా ఉంటారు సో వచ్చి లైక్ మెట్రోపల్ సిటీస్ కి వచ్చి జాబ్ అప్లై చేసుకుని రేంజ్ లైక్ వాళ్ళ ప్లేసెస్ లో రూరల్ ప్లేసెస్ లో సో అలాంటి వాళ్ళకు కూడా ఈజీ జాబ్స్ అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం జాబ్ ఐటీ వాళ్ళకే కాకుండా గానీ యా వి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ సో మెయిన్లీ లైక్ టెలిసేల్స్ సేల్స్ కానివ్వండి సేల్స్ అండ్ మార్కెటింగ్ డెలివరీ బాయ్స్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా మోర్ ఓవర్ లైక్ ఫిఫ్టీ ప్లస్ కేటగిరీస్ ఉన్నాయి మా ఫిఫ్టీ ప్లస్ యా ఆల్ ఫిఫ్టీ ప్లస్ కేటగిరీస్ తో జాబ్ పోస్ట్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మా ప్లేస్ ఏ జాబ్ అయినా వాళ్ళకి నచ్చిన లొకేషన్ నచ్చిన లొకేషన్ లో నచ్చిన ప్లేస్ లో అండ్ నచ్చిన లాంగ్వేజ్ లో అప్లై చేసుకోవచ్చు ఈజెడ్ యాప్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్న జాబ్కి చాలా మెయిన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చెప్పేసి యా ఇప్పుడు ఈజైడ్ జాబ్స్ అనేది లైక్ మీరు ఇప్పుడు లైక్ నార్మల్ అప్లికేషన్స్ ఎలా డౌన్లోడ్ చేస్తారో జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి సో యూ కెన్ సర్చ్ ఇట్ యాజ్ ఈజెడ్ జాబ్స్ అండ్ సర్చ్ చేసి జస్ట్ యూ కెన్ డౌన్లోడ్ దట్ అప్లికేషన్ అండి సో వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు డూ సైన్ అప్ సో సైన్ అప్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి మొబైల్ నెంబర్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈమెయిల్ ఐడి సో ఎవరికి పాసిబుల్ ఉన్న దాంతో దాన్ని సైన్ అప్ అవ్వచ్చు సో వన్స్ సైన్ అప్ అయిన తర్వాత వి విల్ లాస్ట్ సమ్ డీటెయిల్స్ అనమాట సో ఏ కేటగిరీలో వాళ్ళు జాబ్ చూస్తున్నారు దే హ్యావ్ టు చూస్ దట్ కేటగిరీ అండ్ ఆల్సో లైక్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెషర్స్ జాబ్ చూస్తున్నారా ఎక్స్పీరియన్స్ జాబ్స్ చూస్తున్నారా సో దే హ్యావ్ టు సెలెక్ట్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇంకా రిమైనింగ్ నేమ్ ఈమెయిల్ ఐడి వాళ్ళకి కావాల్సి అమ్మ రిక్రూటర్స్ కాల్ చేయడానికి మొబైల్ నెంబర్ కానీ అన్నీ అప్లై చేయాలి లైక్ సబ్మిట్ చేయాలి తర్వాత దే కెన్ అప్లోడ్ ద రెజ్యూమ్ సో వాళ్ళ జాబ్ ప్రాసెస్ మొత్తం ఎనీ డేస్లో అయిపోతుంది నాట్ ఓన్లీ ఆండ్రాయిడ్ దే కెన్ యూజ్ లైక్ ఐఓఎస్ యాజ్ వెల్ లైక్ ఇన్ ఐఫోన్స్ ఎనీవే దే కెన్ యూజ్ ఎనీ మొబైల్ సో వన్స్ వాళ్ళ ప్రొఫైల్ ఫిల్ చేసిన తర్వాత దే కెన్ స్టార్ట్ అప్లై జాబ్ అనమాట ఈజీ జాబ్ వాళ్ళ కేటగిరీస్ వాళ్ళు ఏ ఏ డొమైన్లో కావాలో ఆ డొమైన్లో జాబ్స్ అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి సో చూశారు కదండీ ఈజెడ్ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ ఈరోజు గాయత్రి గారు ఇచ్చేశారు మీకనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతారు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ